ఇప్పటం గ్రామ బాధితులకు పవన్ అండగా నిలిచారు. ఇప్పటికీ ఆ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పిన జనసేనాని తాజాగా ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులకు ఆర్థికంగా కూడా భరోసా కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో బాధితుడికి 100,000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. పవన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో ఇళ్ల కట్టడాలను కూల్చివేసిన ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. రోడ్ల విస్తరణ పేరుతో ప్రజల ఇళ్లను కూల్చివేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్లి మరీ బాధితులను కలిసి పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటానని, అన్ని విధాలుగా ఆదుకుంటారని పవన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాధితులకు 100,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు పవన్ కళ్యాణ్. మార్చి 14 జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామ ప్రజలు స్థలమిచ్చారు. అమరావతిలో ఆవిర్భావ సభ జరపాలని నిర్ణయించినా స్థలం దొరకకపోవడంతో ఇప్పటం వాసులు సభ తమ గ్రామంలో జరుపుకోండని ధైర్యంగా ముందుకొచ్చారు. అయితే సభాస్థలి ఇచ్చారనే కక్షగట్టి పోలీసులను మోహరించి జేసీబీలతో ఇళ్లు కూల్చివేశారని జనసేన నేతలతో పాటు ఇప్పటం గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కూల్చివేత జరిగిన మరునాడే పవన్ కళ్యాణ్ ఇప్పటం సందర్శించి బాధితులను పరామర్శించారు. ఇళ్లు దెబ్బతిన్నా ధైర్యం కోల్పోని ఇప్పటం వాసుల గుండె నిబ్బరాన్ని చూసి చలించిపోయారు. ఈ క్రమంలోనే నైతిక మద్దతుతో పాటు ఆర్థికంగా కూడా అండగా నిలబడాలని 100,000 రూపాయల వంతున భరోసాను తాజాగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా అందజేస్తారని జనసేన ప్రకటించింది. జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు స్థలమిచ్చినందుకు గాను గ్రామ సంక్షేమం కోసం ఇప్పటికే పవన్ కళ్యాణ్ 50,00,000 రూపాయలను ప్రకటించారు. తాజాగా ప్రభుత్వ దాష్టికంతో ఇళ్లు కోల్పోయిన 53 మంది బాధితులకు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున మొత్తం 53 లక్షల సాయం ప్రకటించడం పవన్ మంచి మనసుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికే కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా 400 కుటుంబాలకు 400,00,000 రూపాయలు దానం చేసి తన ఉదార స్వభావాన్ని చాటుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి ఇప్పటం బాధితులకు అండగా నిలవడం గొప్ప విషయమని జన సైనికులు చెబుతున్నారు.